రైట్ ఈ ఆర్టికల్ చూడమ్మా ఈ పై వేర్ టార్గెటింగ్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా అయితే ఇది మనకి ద హిందూ ఫ్రంట్ పేజ్లో దీని రిలేటెడ్ ఆర్టికల్స్ అనేవి వచ్చాయి అండ్ ఈవెన్ ది టెక్స్ట్ అండ్ కాంటెక్స్లో కూడా ఈ ఆర్టికల్ అనేది వచ్చింది అయితే మొత్తం టోటల్ ఇష్యూ అంతా కూడా ఇన్ అండ్ అవుట్ మొత్తం డీటెయిల్డ్గా క్లారిటీగా క్లియర్గా అంతా కూడా చూద్దాం సో జాగ్రత్తగా చూడమ్మా ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ త్రీ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ రైట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ బోత్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ సో అయితే డీటెయిల్డ్గా స్పైవేర్ అంటే ఏంటి పెగాసెస్ స్పైవేర్ ఏంటి ఏ విధంగా టార్గెట్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి అండ్ నెక్స్ట్ ఇండియాలో ఏవైనా మేనిఫెస్టేషన్స్ అంటే నథింగ్ బట్ సి ది మెకానిజమ్స్ ఏవైనా ఈ పెగాసిస్ పైవేర్ లాంటివి కంట్రోల్ చేయడానికి ఏమైనా ఉన్నాయా అనేది డీటెయిల్డ్గా నీట్గా చూద్దాం సో జాగ్రత్తగా ఒక్కసారి చూడండి అమ్మా అండ్ ఒకసారి చూడండి కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈస్ ద లోయస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మ విశాఖపట్నంలో ఫీజ్ అనేది కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ క్లియర్ సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్ సో ఆఫర్ అనేది థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుందమ్మా ఫార్టీ ఫైవ్ థౌసండ్కి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నెంబర్కి మీరు కాల్ చేయగలరు అన్నమాట రైట్ సో దట్ ఈస్ ది మోడ్రన్ డే ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి చూసుకుంటే రైట్ సో మోడ్రన్ డే ఆఫ్ కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ గ్యాడ్జెట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మొబైల్ ఫోన్ తర్వాతే అవునా సో మోడ్రన్ డే ఆఫ్ కమ్యూనికేషన్లో మొబైల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మోస్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్స్ కానీ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళ మొబైల్స్లోనే చేయడం అనేది జరుగుతుందనమాట సాఫ్ట్వేర్ అనేది ఎంత స్పీడ్గా డెవలప్ అయ్యింది అంటే కేవలం నార్మల్ ఆడియో వీడియో కాల్స్ మాత్రమే కాకుండా చాలా ఎక్స్ట్రీమ్ ప్రాసెసెస్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా మొబైల్స్లోనే చేయడం జరుగుతుంది హ్యూమన్ యొక్క డిపెండెన్సీ అంతా కూడా మొబైల్ మీద ఆధారపడడం అనేది జరిగిందనమాట అయితే ఇదంతా కూడా డిజిటల్ ఎరా క్లియర్ ఇదంతా కూడా డిజిటల్ ఎరా ఏది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా ఆఫ్లైన్ పేపర్ నుంచి ఆన్లైన్ మోడ్లోకి రావడం జరిగిందనమాట రైట్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఏ సింపుల్ చాట్ నుంచి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాకా ప్రతి ఒక్క డేటా అంతా కూడా ఆన్లైన్ కమ్యూనికేషన్ మోడ్లోనే ఈరోజు జరుగుతున్నాయి రైట్ అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ డిజిటల్ ఎరాలో సెక్యూరిటీ అనేది లేదు ఈ డిజిటల్ ఎరాలో చాలా వరకు కూడా స్పైవేర్స్ని యూజ్ చేసి క్లియర్ స్పైవేర్స్ స్పైవేర్స్ని యూజ్ చేసి మన కమ్యూనికేషన్స్ని కాన్స్టెంట్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని ది ఫామ్ ఆఫ్ సర్వేలెన్స్ అని అంటాము ది ఫామ్ ఆఫ్ సర్వేలెన్స్ అని అంటాం రైట్ కి వచ్చే ముందు ఒక్కసారి చూడండి సి హిస్టారికల్గా ఏన్షియంట్ కింగ్డమ్స్ అనేవి ఉండేవి అవునా క్లియర్ ఏన్షియంట్ కింగ్డమ్స్ అనేవి ఉన్నాయి ఒక త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అట్లా చూసుకుంటే కింగ్డమ్స్ అనేవి ఉన్నాయి ఈ కింగ్డమ్స్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా కొంతమంది స్పైస్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఈ స్పైస్ ఎవరు వీళ్ళు గూఢచారులు అనమాట రైట్ వేరే కింగ్డమ్స్లో వీళ్ళు కొన్ని రోజులుండి వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే వాళ్ళ ఓన్ కింగ్డమ్స్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుందనమాట క్లియర్ సో ఈ స్పై మెయింటెనెన్స్ అనేవి ప్రతి కింగ్డమ్ కూడా జనరల్గా చేస్తూ ఉండేది రైట్ అయితే ఇప్పుడు మోడ్రన్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి ఆన్లైన్ డిజిటల్ ఎరాకి చేంజ్ అయిందని చూసాం కదా సో ఇదే స్పైయింగ్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు దాన్నే మనం స్పైవేర్ అని అంటాం ఈ స్పైవేర్ అంటే ఏంటి అంటే సి మొబైల్ ఫోన్స్ క్లియర్ కొన్ని యాప్స్ని గ్యాడ్జెట్స్ ఏవైతే యూస్ చేస్తున్నారో ఈ అప్లికేషన్స్ అనేవి కొంత సాఫ్ట్వేర్తో కోడింగ్ అయి ఉంటాయి క్లియర్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సి ఆ రెస్పెక్ట్ అప్లికేషన్ పనిచేయడానికి వాటికి కొన్ని కోడింగ్స్తో మొత్తం అంతా కూడా రాసి ఉంటుంది దాన్ని మనం సాఫ్ట్వేర్ అని అంటాం అయితే ఈ సాఫ్ట్వేర్లో కొన్ని కొన్నిసార్లు ప్యాచెస్ అనేవి ఉండొచ్చు ప్యాచెస్ ప్యాచెస్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ స్పేస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సి కోడింగ్ అనేది ఈ లైన్ అనుకోండి అమ్మా కోడింగ్ అనేది ఈ చిన్న లైన్ అనుకోండి అయితే సి ఇదంతా కూడా కోడింగ్ చేయడం జరిగింది ఇదంతా కూడా కోడింగ్ చేయడం జరిగింది అయితే కోడింగ్లో చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఇక్కడ చూడమ్మా మధ్యలో మనకి చిన్న స్పేస్ అనేది రెడ్ కలర్లో గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా ఈ గ్యాప్ని మనం ప్యాచ్ అని అంటామన్నమాట అయితే ఈ ప్యాచెస్ని కాన్స్టెంట్గా కొంతమంది అటాకర్స్ ఆర్ హ్యాకర్స్ అనేవాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈవెన్ ఇంత చిన్న స్పేస్ దొరికినా సరే వాళ్ళు వీటిలోంచి మెలీషియస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది క్లియర్ మెలీషియస్ రైట్ మెలీషియస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది హ్యాకర్స్కి పూర్తి కంట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అర్థమైందమ్మా సో జనరల్గా అప్లికేషన్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు వాటిని కాన్స్టెంట్గా చెక్ చేస్తూ స్క్రూటినైజ్ చేస్తూ ఎక్కడైతే ఈ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయో వెంటనే మెలీషియస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో దట్ మొత్తం గ్యాడ్జెట్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొస్తారు అయితే వీటి వల్ల వీటి వల్ల ఈ స్పై ఎవరైతే చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ ఏముంటుంది బెనిఫిట్ ఏముంటుంది అంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కమ్యూనికేషన్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సి ఇఫ్ దెర్ ఈజ్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ది అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు అనుకోండి అయితే దీన్ని ఎవరైనా టార్గెట్ చేసి ఒకవేళ కాన్స్టెంట్గా వింటున్నారు అంటే వీళ్ళిద్దరి యొక్క సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంటుంది నేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అవునా ఇదొకటి అండ్ సెకండ్ వన్ ఇది ఎకనామికల్గా కూడా చాలా ప్రాబ్లం అనమాట క్లియర్ ఎకానమీ సెన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ అంతా కూడా మొబైల్లోనే చేస్తున్నారు సో ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ డిజిటల్ సెక్యూరిటీ అనేది లేదు అనుకోండి మన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా అటాకర్కి తెలిసిపోతాయి హ్యాకర్కి తెలిసిపోతాయి వాడు మన బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ని వాడు విత్డ్రా చేసుకున్నా అంటే వాడు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ అంటే ఈ అమౌంట్ థెఫ్ట్ అనేది కూడా చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అవునా సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్ వల్ల ఈ స్పైవేర్ వల్ల జనరల్గా జరుగుతుందనమాట అయితే మోస్ట్లీ స్పైవేర్ అనేది దీని గురించే కమ్యూనికేషన్స్ గురించే యూజ్ చేస్తారనమాట ఇంపార్టెంట్ పర్సన్స్ ఏవైతే మాట్లాడుకుంటారో వాటిని వినడానికి స్పైవేర్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది రైట్ ఎస్ సో అయితే ఈ స్పైవేర్స్ అనేవి ఇప్పుడు ఎందుకు మనకి న్యూస్ ఆర్టికల్స్లో రావడం జరిగింది అంటే రైట్ గ్లోబల్ లెవెల్లో దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ ది ఎన్ఎస్ఓ క్లియర్ ఎన్ఎస్ఓ అనే ఆర్గనైజేషన్ ఉందన్నమాట ఈ కంపెనీ అనేది ఇజ్రాయెల్లో ఉంది క్లియర్ దిస్ ఈజ్ ఎ కంపెనీ రైట్ ఇజ్రాయిల్లో ఎన్ఎస్ఓ కంపెనీ అనేది ఉంది వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ది స్పై క్లియర్ ఈ స్పైవేర్ని ఈ స్పైవేర్ని సేల్ చేస్తారన్నమాట అయితే గుర్తుంచుకోండి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఈ స్పైవేర్ అనేది కేవలం అంటే కేవలం గవర్నమెంట్కి మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది రైట్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మా స్పైవేర్ హార్డ్వేర్ అనేది కేవలం గవర్నమెంట్కి మాత్రమే మేము సప్లై చేస్తాము ఇంకెవ్వరికి కూడా ఎంత అమౌంట్ ఇచ్చినా సరే మీ మా యొక్క స్పైవేర్ హార్డ్వేర్ అనేది ఎవరికి సప్లై చేయము అని ఎన్ఎస్ఓ గ్రూప్ చెప్పడం జరిగిందనమాట రైట్ అయితే ఇండియాలో రీసెంట్గా క్లియర్ ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లోనే యాపిల్ ఐఫోన్ ఈ మంత్స్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్లో కొంతమంది ఇండియాలో పొలిటీషియన్స్కి అండ్ జర్నలిస్ట్లకి చూడండి ఎవరెవరికమ్మా దట్ ఈజ్ పొలిటీషియన్స్ పొలిటీషియన్స్కి జర్నలిస్ట్లకి కొన్ని అలర్ట్స్ అనేవి పంపించింది అన్నమాట దీని గురించి వాళ్ళ మొబైల్ డివైజ్ అనేది క్లియర్ వాళ్ళ డివైజ్ అనేది కాంప్రమైజ్ అవ్వడం జరిగింది అంటే మా సెక్యూరిటీ వాల్స్ని కూడా దాటుకొని కొంతమంది హ్యాక్ చేసి మీ మైక్ని మీ కెమెరాని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది కొంత స్పైవేర్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది అన్న అలర్ట్స్ అనేవి కొంతమంది పొలిటీషియన్స్కి జర్నలిస్టులకి రావడం జరిగిందనమాట క్లియర్ ఈ జర్నలిస్టులు ఇంపార్టెంట్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు అయితే ఆ ఆర్టికల్లో కొన్ని చెప్తున్నారు దట్ ఈస్ దర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్ ది వైర్ క్లియర్ ది వైర్ అనేది ఉంది కదమ్మా సో ఈ ఫౌండర్ ఎడిటర్ సిద్ధార్థ్ క్లియర్ ఈ ఫౌండర్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్ యొక్క మొబైల్ కూడా ఇట్లానే ఎలర్ట్ అనేది వచ్చిందన్నమాట రైట్ ఈ అలర్ట్ వచ్చిన వెంటనే అతను ది ది యామ్నెస్టీ రైట్ ది యామ్నెస్టీ యామ్నెస్టీ అనేది ఇది ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ అనమాట ఈ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ ఎన్జిఓకి తన మొబైల్ ఫోన్ ఇచ్చి ఇలా నాకు అలర్ట్ వచ్చింది ఒకవేళ నా దాంట్లో ఏదైనా స్పైవేర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారో లేదో అని చెక్ చేయమంటే వాళ్ళు చెక్ చేస్తే క్లియర్గా తెలిసింది రైట్ సో ఈ మొబైల్కి ప్యాగాసస్ అనే స్పైవేర్ని ఎవరో ఇన్సర్ట్ చేశారు సో ఈ ఇన్సర్ట్ చేయడం వలన ఈ మొబైల్కి కొంత ఎస్ స్పైవేర్ అటాక్ అనేది జరిగింది మిమ్మల్ని సర్వెలెన్స్ కూడా ఆల్రెడీ చేసి ఉంటారు అని చెప్తున్నారు సార్ సర్వెలెన్స్ అంటే ఏంటి సర్వెలెన్స్ అంటే ఒక వ్యక్తి కాన్స్టెంట్గా ఏం చేస్తున్నాడో తదేకంగా చూస్తే దాన్ని సర్వెలెన్స్ అని అంటారనమాట జనరల్గా నేషన్స్ అనేవి సర్వెలెన్స్ చేస్తాయి బట్ ఎందుకు ఇండివిజువల్స్ నేషన్స్ అగెయిన్స్ట్గా ఏమైనా సెక్యూరిటీ థ్రెట్స్ ఏమైనా చేస్తున్నారా అని అంటే టెర్రరిస్ట్తో లింక్స్ కానీ రైట్ ఒకవేళ నేషన్ సెక్యూరిటీ థ్రెట్గా ఏమైనా చేస్తున్నారా అనేవి చెక్ చేయడానికి సర్వెలెన్స్ అనేవి చేస్తూ ఉంటారు అయితే ఈ సర్వెలెన్స్ అనేది జనరల్గా ఇండివిజువల్ యొక్క ప్రైవసీని క్వశ్చన్ చేస్తుంది అవునా ఇండివిజువల్ యొక్క ప్రైవసీని క్వశ్చన్ చేస్తుంది టేక్ సి ఏ అనే పర్సన్ బి అనే పర్సన్తో కొన్ని ఇంపార్టెంట్ కంపెనీ అఫైర్స్ అన్ని కూడా మాట్లాడుకుంటున్నారు అవి కంప్లీట్ క్లోజ్డ్గా ఉండాలనుకుంటారు ఆర్ టేక్ ఒక హస్బెండ్ తన వైఫ్తో మాట్లాడుతున్నారు అది కంప్లీట్గా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలనుకుంటారు అవునా అయితే ఇటువంటి నార్మల్ సర్వేలెన్సెస్ ఒకవేళ గవర్నమెంట్ చేస్తుంది అంటే వాళ్ళ ప్రైవసీకి అటాక్ అవుతున్నట్టు అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అండ్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ప్రకారం ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ది ఆర్టికల్ ట్వంటీ వన్ దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కూడా అవునా రైట్ సో ఇది జనరల్గా ఇండియాలో ఇప్పుడు ఈ పెగాసిస్ అనే స్పైవేర్ని కొంతమంది పొలిటీషియన్స్ జర్నలిస్టులకి వేయడం అనేది జరిగిందనమాట అంటే ఈ పెగాసెస్తో వారిని స్పై చేస్తున్నారు అని చెప్తున్నారు అయితే ప్రాబ్లం ఏంటి సార్ అంటే ప్రాబ్లం ఏంటి ఒకసారి చూడండి రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఆపోజిట్ పొలిటీషియన్స్ యొక్క ప్లాన్స్ టాక్టిక్స్ అన్నీ కూడా తెలుసుకున్నది అంటే కౌంటర్గా వీళ్ళు కొన్ని ప్లాన్స్ అనేవి వేయగలరు కదా అవునా రైట్ అండ్ జర్నలిస్టులు కూడా వాళ్ళ మధ్యలో జరిగే సంభాషణ అనేది జనరల్గా న్యూస్ మీడియాలో ప్రింట్ చేస్తూ ఉంటారు జర్నలిస్టులకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎర్లీగా తెలియడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అయితే ఒకవేళ వాళ్ళకన్నా ముందే గవర్నమెంట్కి తెలిసిపోతే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిర్ ఈజ్ ఎ జర్నలిస్ట్ ఏ వీడి దగ్గర గవర్నమెంట్ కరప్షన్ చేసింది అన్న ఒక ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అనేది అతని దగ్గర ఉంది అనుకోండి ఆ మొబైల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయొచ్చు తన సాఫ్ట్వేర్లో అంటే తన మొబైల్లో ఆల్రెడీ పెగాసెస్ ఉంది కదా ఈ పెగాసెస్తో దీన్ని డిలీట్ చేసే ఛాన్స్ అనేది ఉంది అవునా కాదా రైట్ సో ఈ విధంగా డిలీట్ చేస్తే జర్నలిస్ట్ తను ఏదైతే ప్రజలందరికీ నిర్ణయం తెలియాలి అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనుకుంటున్నాడు తను ఏమీ ఇంకా చేయలేడు అవునా తన దగ్గర ప్రూఫ్స్ కూడా ఏమీ లేకుండా పోతాయి సో అందుకనే ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాం గవర్నమెంట్ ఇటువంటి స్పైవేర్స్ని యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చూస్తాం రైట్ అయితే గవర్నమెంట్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి మీరు పెగాసిస్ స్పైవేర్ యూజ్ చేశారని క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఎన్ఎస్ఓ కేవలం గవర్నమెంట్కే సేల్ చేస్తుంది ఇండియాలో జర్నలిస్టులని కాన్స్టెంట్గా సర్వెలెన్స్ అండ్ అపోజిషన్ పొలిటీషియన్స్ని సర్వెలెన్స్లో పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది సో కాన్స్టెంట్గా ఇక్కడ గవర్నమెంటే ప్రజల్ని అబ్జర్వ్ చేస్తుంది అని చెప్తున్నారనమాట అండ్ అపోజిషన్ వాళ్ళ కూడా చెప్తున్నారు ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్ ట్రేడ్ రిపోర్ట్స్లో గవర్నమెంట్ ఎన్ఎస్ఓ దగ్గర నుంచి ఈ హార్డ్వేర్ కొన్నది అన్న ట్రేడ్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా తెలుస్తున్నాయి అని చెప్తున్నారనమాట అర్థమవుతుందా సో దీంతో ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం ఉంటుంది టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు ఎన్ఎస్ఓ వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు ఇప్పుడు దాన్ని ఈ టైంలో మీరు యూస్ చేస్తున్నారు అని ఎలిగేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే నో మేము ఎటువంటి పెగసెస్ని కూడా యూజ్ చేయలేదు ఎవరి యొక్క ప్రైవసీ కూడా మేము భంగం కల్పించట్లేదు సర్వెలెన్స్ అనేది మేము ఎవరిని కూడా చేయడం లేదు అని గవర్నమెంట్ కూడా చెప్తుంది రైట్ అయితే సి ఈ మొత్తం ఇష్యూ అంతా ఇక్కడితో క్లోజ్ అయిందా అంటే సుప్రీంకోర్టు దాకా కూడా ఇష్యూ అనేది వెళ్ళడం జరిగింది సో సుప్రీంకోర్ట్ గవర్నమెంట్కి తన రెస్పాన్స్ అనేది అడిగిందనమాట ఏంటి ఇట్లా యామ్నెస్టీ ఇచ్చే రిపోర్ట్స్ కానీ ఆర్ ఈవెన్ వేరియస్ ఆర్గనైజేషన్స్ కూడా ఇట్లాగా గవర్నమెంట్ పెగసెస్ యూస్ చేసింది అని కన్ఫర్మ్ చేస్తున్నారు అండ్ ఇంకా యాపిల్ కూడా ఇటువంటి అలర్ట్స్ అనేవి కొంతమందికి పంపించడం జరిగింది సో దీంతో మీకు ఏదైనా లింక్ ఉందా అని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ అసలు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వలేదు ఎటువంటి కోఆపరేషన్ కూడా సుప్రీంకోర్టుకి చేయలేదు అని చెప్పి న్యూస్ ఆర్టికల్స్లో చెప్పడం అనేది జరిగిందనమాట అయితే యు మే డౌట్ సార్ సుప్రీంకోర్టు అడిగినా సరే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదా అలా సుప్రీంకోర్టు అడిగితే చెప్పకపోతే ఏ ప్రాబ్లం ఉండదా అంటే ఒక్కసారి చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఒకటే చెప్పింది ఏంటి అంటే సుప్రీంకోర్టు దగ్గర సార్ అసలు ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మేము బయట పెట్టలేము ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది రైట్ ఏంటి అపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారనమాట టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్ఎస్ఓ దగ్గర నుంచి మీరు కొంత కొన్నారు ఏదో కొన్నారు అది ఏం కొన్నారు అని అడుగుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్గా కొన్నాము అది మేము ఎవ్వరికి డిస్క్లోజ్ చెయ్యలేము మాకు ఆ రైట్స్ అనేవి ఉన్నాయి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పడానికి కాన్స్టిట్యూషన్ పరంగా కూడా హండ్రెడ్ పర్సెంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట రైట్ సో అందుకనే సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ని ఫోర్స్ చేయలేదు నిజంగా చెప్పండి క్లియర్గా చెప్పండి అన్నట్లుగా ఏం ఫోర్స్ అనేది చేయలేదన్నమాట రైట్ ఎస్ అయితే ఇప్పుడు ఇదంతా ఓవరాల్గా కాంప్రహెన్సివ్ ఇష్యూ అనేది చూసారు కదా కాస్త టెక్నికల్ డీటెయిల్లోకి లోకి మనం వెళ్దాం అనమాట అంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ద జీరో క్లిక్ అటాక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బెయిట్ క్లియర్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక్కసారి చూద్దాం కొన్ని టర్మ్స్ అనేవి ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ది బ్లాస్ట్ పాస్ట్ కానీ ఈవెన్ యూపీఎస్సి ప్రిలిమ్స్లో పాస్ట్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే ఈ విధంగా క్వశ్చన్స్ కూడా మనకి రావడం అనేది జరిగింది రైట్ సో ఒక్కసారి అవన్నీ టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా చూద్దాం చూడండి అమ్మా రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ బెయిట్ 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 అంటే ఏంటి బెయిట్ అంటే తెలుగులో ఎరా అని అంటాం అంటే చేపను పట్టుకోవడానికి ఎర అనేది వేస్తాం కదా ఆ ఎరని ఇంగ్లీష్లో బెయిట్ అని అంటారనమాట జనరల్గా కొన్ని కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్ని ఎలా పంపిస్తారు అంటే లెట్స్టెక్ సి ఒక వ్యక్తిని లెట్స్టెక్ దెర్ ఈజ్ ఎ పర్సన్ ఏ ఈ పర్సన్ ఏని టార్గెట్ చేస్తున్నారు అనుకోండి ఆ వ్యక్తి మెయిల్కి ఒక మెయిల్ కాపీ అనేది వస్తుందన్నమాట సో దీంట్లో ఏం రాసి ఉంటుంది దట్ యూ హ్యావ్ వన్ సో 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 అమౌంట్ సో ఈ అమౌంట్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మీద క్లిక్ చేయొని రైట్ సో ఇట్లా కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఆర్ ఏమని చెప్తారు సి ఈ వీడియో అనేది మీరు కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే మీ యూట్యూబ్ అకౌంట్లోకి మీకు థౌజండ్ డాలర్స్ క్లియర్ థౌజండ్ డాలర్స్ మీకు ఇప్పుడే క్రెడిట్ అవుతాయి అని పెడతారు సో జనరల్గా ఏమీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఓకే వీడియో చూడడానికి థౌజండ్ డాలర్స్ ఇస్తున్నారా సో చూసేద్దాంలే అని చెప్పి కొంతమంది చూడడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా ది కాన్సెప్ట్ ఆఫ్ బెయిట్స్ అనమాట క్లియర్ సో ప్రజల యొక్క అమాయకత్వాన్ని వీళ్ళు ఆసరా కింద తీసుకుంటున్నారు వీళ్ళకి కొన్ని మెయిల్స్ పంపించి మోసం చేయడం రైట్ సో ఇలా థౌజండ్ డాలర్స్ వేస్తాము అని చెప్తారు ఈ వీడియో అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వదు వీడియో మీద క్లిక్ చేసిన వెంటనే వీళ్ళ మొబైల్లోకి ద మిలీషియస్ పైవేర్ అనేది బ్యాక్ హ్యాండ్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట ఓకేనా బ్యాక్ హ్యాండ్లో ఇన్స్టాల్ అయిపోతుంది సో ఈ మొత్తం మొబైల్ డివైజ్ అంతా కూడా వేరే వ్యక్తి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతుందనమాట అర్థమైందా రైట్ సో ఇది ఆర్డినరీగా జరిగేది ఇక్కడ ఎలా జరుగుతుందమ్మా ఇండివిజువల్ ఖచ్చితంగా తనకు వచ్చిన మెయిల్ని కానీ తనకు వచ్చిన ఫోటోని కానీ తనకు వచ్చిన వీడియోని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది రైట్ సో ఇట్లా క్లిక్ చేస్తేనే ఆ మొబైల్కి డ్యామేజ్ అనేది జరుగుతుందనమాట అంటే మొబైల్లో స్పైవేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అందుకే గవర్నమెంట్ రన్ చేసే అవేర్నెస్ క్యాంపెయిన్స్లో చెప్తుంది మీకు తెలియని మెయిల్స్ నుంచి ఏ మెయిల్ వచ్చినా మీరు క్లిక్ చేయకండి ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు తెలియని అడ్రస్సెస్ నుంచి వస్తే వాటి మీద క్లిక్ చేయకండి అని గవర్నమెంట్ చెప్తుంది బట్ చూడండి ఎన్ఎస్ఓ క్లియర్ ఈ ఎన్ఎస్ఓ ఇజ్రాయెల్ కంపెనీ వాళ్ళు చేసింది దట్ ఈజ్ ఏ స్పెషల్ వన్ దాన్ని ది జీరో క్లిక్ అటాక్ అని అంటారు జీరో క్లిక్ అటాక్ అంతవరకు కూడా కేవలం క్లిక్ చేస్తే మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది బట్ ఇక్కడ క్లిక్ చేయ అవసరం లేదు అంటే ఈ ఎన్ఎస్ఓ వెళ్ళి తీసుకొచ్చిన పెగాసెస్ అనేది లెట్స్టేక్ ఈ పెగాసెస్ అనేది ఉంది ఈ పెగాసెస్ అనేది పర్సన్ ఏకి బీకి సికి డికి పంపించేసాం అనుకోండి వాళ్ళు కనీసం అది ఏంటి అని క్లిక్ కూడా చేయవసరం లేదు పంపించేస్తే చాలు వాళ్ళ మొబైల్లో ఉంది అంటే వెంటనే కంట్రోల్ అంతా కూడా ఈ హోల్డర్స్ ఈ పెగాసెస్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందనమాట అర్థమైందా దీన్నే ద జీరో క్లిక్ అటాక్ అని అంటాం సో ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి జీరోక్లిక్ అటాక్ అంటే ఏంటి అని సో ఇది ఈ స్పైవేర్కి సంబంధించింది అనమాట రైట్ ఎస్ సో దీన్ని జీరోక్లిక్ అటాక్ అని అంటాము అయితే ఈ జీరోక్లిక్ అటాక్ మెథడ్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఈ యామ్నెస్టీ వాళ్ళు చెప్తున్న స్పైవేర్ ఏంటి అంటే దట్ ఈజ్ ది బ్లాస్ట్ పాస్ట్ అని చెప్తున్నారు అనమాట విఎల్ఏఎస్టీ బ్లాస్ట్ పాస్ట్ బ్లాస్ట్ పాస్ట్ అనేది కొత్తగా యూజ్ చేస్తున్న ది స్పైవేర్ అని చెప్తున్నారనమాట క్లియర్ సో ఈ డివైజెస్లో బ్లాస్ట్ పాస్ట్ని ఇన్స్టాల్ చేస్తారు బ్లాస్ట్ పాస్ట్ అయినా దీనికే వేరే నేమ్ ఉంది దట్ ఈజ్ ది బ్లాస్ట్ పాస్ బ్లాస్ట్ పాస్ అయినా బ్లాస్ట్ పాస్ట్ అయినా ఈ రెండింటికి కూడా సేమ్ నేమింగ్ అనమాట ఈ సాఫ్ట్వేర్ని ఈ మెలీషియస్ మాల్వేర్ ఏదైతే ఉందో దీన్ని ఈ డివైజెస్లో కనిపెట్టాము అని యామ్నెస్టీ చెప్తుంది అనమాట సో ఇందాక చెప్పాం కదమ్మా దట్ ఈస్ ది వైర్ న్యూస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ డైరెక్టర్ అండ్ దిర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ సో వాళ్ళిద్దరు మొబైల్స్లో కూడా కామన్ మెయిల్ నుంచి క్లియర్ కామన్ మెయిల్ అడ్రస్తో వచ్చినవి ఈ వీళ్ళ డివైజెస్లో ఇన్స్టాల్ అయినట్టు కనిపిస్తున్నాయి అయితే దీనికి ఎవరు కూడా ఇన్స్టాల్ చేసుకోలేదు ఇది జీరో క్లిక్ అటాక్ కాబట్టి వాళ్ళ మొబైల్కి సెండ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్ అంతా డివైజ్ అంతా కూడా కంట్రోల్లోకి వెళ్ళిపోతుందనమాట రైట్ సో దాని గురించే వీళ్ళు చెప్తున్నారు రైట్ సో ఈ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే ఈ చిన్న చిన్న సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి కాస్త డిఫరెంట్గా వీళ్ళ డివైజెస్లోకి వెళ్ళాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఏ అనే పర్సన్ డివైజ్లోకి లెట్స్ టేక్ డేట్ ట్వంటీ ఫైవ్ లెట్స్ టేక్ డేట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీన ఇన్సర్ట్ చేశారు అయితే ఈ అలర్ట్స్ వచ్చిన తర్వాత యాపిల్ కాన్స్టెంట్గా అప్డేట్స్ పంపిస్తుంది కదా బీ అనే వ్యక్తికి అప్డేట్ రావడంతో తన మొబైల్ని అప్డేట్ చేసుకున్నాడు సో ఏకి యూజ్ చేసిన సాఫ్ట్వేర్ అనేది బీకి యూజ్ చేయడం వల్ల అది అవ్వలేదు సో బీకి మొబైల్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం జరిగింది సో దీంతో క్లియర్గా అర్థమవుతుంది దట్ ఎన్ఎస్ఓ దగ్గర ఉన్న పెగాసెస్ సాఫ్ట్వేర్లో టైప్స్ని ఈ ఇద్దరు యొక్క మొబైల్స్లో కూడా ఇన్సర్ట్ చేశారు అన్న క్లారిటీ అనేది వచ్చిందనమాట అర్థమైందమ్మా రైట్ సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఈ స్పైవేర్స్ని యూజ్ చేసుకొని వీళ్ళ ప్రైవసీని థ్రెడ్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట రైట్ సో అయితే ఇండియాలో ఇటువంటి ప్యాకెసెస్ పైవేర్ ఇవన్నీ కూడా చాలా డేంజర్ కదా కొన్ని అవేర్నెస్ మెషర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చింది ఆ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కదా అవే సో వాటిని ఇప్పుడు నేను క్లియర్గా గవర్నమెంట్ స్టెప్స్ అనేవి చెప్తాను జాగ్రత్తగా చూడమ్మా బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెషర్స్ అనేవి చూస్తాం సో మెషర్స్ అనేవి చూడండి దట్ ఈజ్ ది సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ రైట్ సైబర్ సురక్షిత్ భారత్ ఇనీషియేటివ్ అయితే దేన్ని సురక్షితంగా ఉంచుతున్నారంట ది సైబర్ వరల్డ్ సైబర్ స్పేస్ని ఆన్లైన్ స్పేస్ని వీళ్ళు క్లీన్ చేస్తున్నట్టు మీనింగ్ అనమాట ఈ ఇనిషియేటివ్ అనమాట రైట్ సో అండ్ దేర్ ఈస్ ది ఎన్సిసి ఏంటిది నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ రైట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ అనమాట అండ్ దెర్ ఈస్ ది సైబర్ స్వచ్ఛత కేంద్రాస్ సిఎస్కేస్ అని పిలుస్తారు సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ అనమాట అండ్ దేర్ ఈజ్ ది ఐ ఫోర్ సి ఐ ఫోర్ సి ఏంటి అంటే క్లియర్ దిస్ ఈజ్ ఐ ఒకసారి సి ఫోర్ టైమ్స్ ఐ ఫోర్ సి అని జనరల్గా పిలుస్తారు దిస్ ఈజ్ ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఓకేనా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ ఐఫోర్ ఆర్గనైజేషన్ అనమాట రైట్ ఎస్ అండ్ దెర్ ఈజ్ ఇంపార్టెంట్ నోడల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ ది ఆన్లైన్ ఆన్ అంటే ఈ డిజిటల్ స్పేస్లో ఎక్కడైనా థ్రెడ్స్ కానీ హ్యాక్స్ కానీ ఏవైనా అయ్యా అయితే వాటి గురించి అనమాట ది ఆర్గనైజేషన్ సర్ట్ ఇన్ క్లియర్ సర్ట్ ఇన్ సర్ట్ ఇన్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా క్లియర్ సర్ట్ ఇన్ అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటి అంటే ది ఆన్లైన్ వరల్డ్ని ఎవరైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా సరే ఆన్లైన్ డిజిటల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తుందంటే వాళ్ళ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది సో ఇన్ఫోసిస్ సైబర్లోకి ఏదైనా హ్యాకింగ్ అనేది జరిగింది అనుకోండి అయితే దాన్ని వెంటనే మ్యాండేటరీగా సర్టిన్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలన్నమాట అయితే పలానా టైం నుంచి పలానా టైంలో మా సర్వర్స్ని హ్యాక్ చేయడం జరిగింది క్లియర్ మా కంప్యూటర్స్ని కొంతమంది హ్యాక్ చేసి ఉంచారు ఇట్లాగా ఖచ్చితంగా సర్టిన్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట రైట్ సో ఈ విధంగా వేరియస్ ఇనిషియేటివ్స్తో ఇండియన్ గవర్నమెంట్ ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్స్ని ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి సైబర్ అటాక్స్ కాకుండా కొంతవరకు కూడా రక్షిస్తుంది అనమాట రైట్ ఎస్ సో ఇది చూసారు కదమ్మా ఆర్టికల్ అంతా నీట్గా డీటెయిల్డ్గా కంప్లీట్గా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది చూడమ్మా కంప్లీట్ యూపీఎస్సీ జీఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది జిఎస్ వన్ టూ త్రీ ఫోర్ కంప్లీట్ మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది ఇంక్లూడింగ్ ఎస్ఐతో సహా మీకు వస్తుంది లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట క్లియర్ సో కేవలం ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు అండ్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనమాట కేవలం ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా వస్తున్నాయి మరొక బ్యూటిఫుల్ ఆఫర్ చూడడం యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ ఫుల్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో క్లియర్ సో మీకు కంప్లీట్ లైఫ్ టైమ్ వాల్యుటీతో కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్కి తీసుకొని రావడం జరిగిందమ్మా ఇక్కడ మీకు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది అండ్ యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్తో సహా క్లియర్ మీరు ఒక్కసారి చూడండి మీకు కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సరిపోతుందంటే ఎయిటీన్ థౌసండ్ పెట్టి మీరు స్టార్ట్ చేయగలరు అండ్ ఇంకా మీకు గ్రూప్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ప్రతి దానికి కూడా యాక్సెసిబిలిటీ ఆల్ ఇన్ ఆల్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీరు అమౌంట్ అనేది పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ ప్రోగ్రామ్ అనేది అనమాట సో కొత్త బ్యాచ్ అనేది జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ అమ్మ బ్యూటిఫుల్ ఆఫర్ సిక్స్టీ థౌసండ్ ఫీజ్ అనేది కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్కే పెట్టడం అనేది జరిగిందనమాట క్లియర్ సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నెంబర్కి కాల్ చేయగలరు